హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరుస్ కిచెన్. నేను మీ నీరు. రుచికరమైన బిర్యానీ తిని చాలా రోజులైందా? హోటల్లో ఆర్డర్ చేస్తే బిర్యానీ నచ్చడం లేదా? ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. రుచికరమైన బిర్యానీ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మన చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చికెన్ మ్యారినేట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక టేబుల్ స్పూన్ పచ్చిబొప్పాయి పేస్ట్, 15 నల్ల మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 అనాస పువ్వు. ఒక బౌల్లో శుభ్రంగా కడిగిన చికెన్ ని తీసుకోండి. ముందు చూపించిన మసాలాలన్నీ ఈ చికెన్ లో వేసుకోండి. పచ్చిబొప్పాయి పేస్ట్ వేయడం వలన చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీకు దొరకకపోతే దీన్ని స్కిప్ చేసుకోండి. దీనిలో 1 కప్పు పెరుగు, ఫ్రైడ్ ఆనియన్ని వేసి కలుపుకోండి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్ని క్రష్ చేసి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోండి. అందులో కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 గ్లాస్ వేడి నీళ్లు పోసి చికెన్ ని 1 గంట సేపు మ్యారినేట్ అవ్వనివ్వండి. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు శుభ్రంగా కడిగిన బాస్మతి రైస్ ని తీసుకొని అందులో నీళ్లు, 5 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 3 యాలకులు, 1 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి 1-20 నిమిషాల పాటు నాననివ్వండి. ప్యాన్లో 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయని వేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోండి. వేగాక ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసుకోండి. ఆ బౌల్లో నీళ్లు పోసుకొని ఆ మసాలా వాటర్ను కూడా చికెన్లో వేసుకోండి. ఒక్కసారి చికెన్ మొత్తాన్ని కలిపి మీడియం ఫ్లేమ్ మీద 1-15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈలోపు మనం నానబెట్టుకున్న రైస్ని 70% ఉడికించుకోండి. ఉడుకుతున్నప్పుడు 1 జాపత్రి, కొంచెం జాజికాయ పొడిని కూడా వేసి ఉడికించుకోండి. అన్నం 70% ఉడికాక స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత 2 సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలను వేసుకోండి. అందులో 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మూత పెట్టి టమాటాలని మగ్గనివ్వండి. మన టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు అందులో సన్నగా తరుక్కున్న కొత్తిమీర పుదీనాను వేసుకుని కొంచెం ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకోండి. ఉడికించిన రైస్ని 1 లేయర్ లాగా వేసుకోండి. దానిపైన ఫ్రైడ్ ఆనియన్,
కొంచెం కొత్తిమీర పుదీనా ఆకుల్ని, ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా వేసుకోండి. ఇదే విధంగా రెండు లేయర్ను కూడా వేసుకోండి. చివరన నెయ్యి వేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉండనివ్వండి. అంతేనండి, వేడివేడిగా మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియోలో చూపించిన విధంగా దమ్ బిర్యానీ చేసుకుంటే ఎన్నిసార్లు చేసుకున్నా ఒకేలా వస్తుంది. మీకు ఈ చికెన్ దమ్ బిర్యానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.